హాయ్ అండి, ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ కట్టింగ్ అనేది నేను ఆల్రెడీ చూపించానండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసేసుకుందాము. డాట్స్ వేసేసుకుని పైపింగ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ పైపింగ్ స్టిచ్ వేశాను, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను రిలీజ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అన్నమాట. ఈ డాట్స్ కూడా వేసేసుకుని మీరు పైపింగ్ కూడా వేసేసుకోండి. ఇక్కడ ఉక్సుపట్టి, కాజాపట్టి అవన్నీ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి, చూడండి. అయిపోయింది కదా ఉక్సుపట్టి, కాజాపట్టి. తర్వాత మీరు పైపింగ్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను చేసేసుకున్నాను పైపింగ్. ఇది కూడా వీడియో అనేది నేను పోస్ట్ చేశాను. ఇంకో చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట, ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా. అదేవిధంగా నేను నెక్ కూడా తీసేసేసాను. ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అండి. నేను షే బెల్ట్ కటింగ్లో చూపించాను కదా, కటింగ్ వీడియోలో. అయితే 2 లేయర్స్ ఉండాలని చెప్పాను కదా, సో అడుగు భాగంలో మీకు ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దీనిపైన 2 లేయర్స్ ఉన్న షేప్ బెల్ట్. అయితే నాకు ఫస్ట్ది జాయింట్ వచ్చింది, ఎందుకంటే నాకు పొడుగు అనేది సరిపోలేదు, అందుకు జాయింట్ వేశాను. మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి జాయింట్ వచ్చినా పర్లేదు. మీకు ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెన్ ఉండి ఫ్రంట్ వచ్చేసి మీకు క్లోజ్ ఉందనుకోండి, మీకు షేప్ బెల్ట్ కావాలంటే ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. షేప్ బెల్ట్ ఎందుకు అక్క అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. షేప్ అనేది నిలబడాలి అంటే, అంటే కొంతమంది అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే షేప్ నిలబడుతుందండి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం కిందకి జారకుండా షేప్ అనేది బాగా నిలబడాలంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా షేప్ బెల్ట్ ఉండాలి. ఈ షేప్ బెల్ట్ ఉండటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి జారినట్టు ఉండదు. అయితే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేస్తున్నాను, చూడండి. ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఎగస్ట్ వచ్చింది కదా క్లాత్ని, అది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్ అని తెలియడానికి, అంటే ఆల్రెడీ అక్కడ తెలుస్తుందిలేండి స్టిచ్ ఉంది కదా. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ డాట్స్ వేసేయండి ఫస్ట్, ఓకేనా. డాట్ అనేది కింద ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా కావాలి. అయితే మనకి పొడుగు ఎంత పెట్టుకున్నామో అంత. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మిడిల్లో, మిడిల్లో మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మిడిల్లో కూడా స్టార్టింగ్లో కొద్దిగా షార్ప్ ఇచ్చేసుకుని ఎండింగ్లో కూడా షార్ప్ ఇచ్చేయాలి. ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా మెయిన్ డాట్ దగ్గర పట్టేసుకుని ఇలాగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, రెండో సైడ్ కూడా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్నది కూడా డాట్ వేసేసేయాలి. ఇలా పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేయాలి. ఇలాగా చూడండి, అంతే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా నిలబడుతుందో చూసారా. మీకు ఈ పద్ధతిలో కనుక మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే, అంటే బ్యాక్ ఓపెన్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి బెస్ట్ మెథడ్ అండి. ఇప్పుడు నేను చూడండి ఒరిజినల్ క్లాత్ని పట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను. ఇలాగా ఇలాగ స్టిచ్ వేసేసుకుంటూ ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత వచ్చేసి రెండోది, రెండో సైడ్ కూడా అంతే, ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని చూసారు ఎంత బాగా వచ్చేసిందో, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మాట. ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలాగా అంతే. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో, కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా. తర్వాత మనం దీనికి పైపింగ్ వేసేద్దాం. పైపింగ్ నేను చూపించేసాను కాబట్టి నేను మళ్ళీ చూపించాను. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం దేని దానికి సపరేట్గా. చూడండి దీని మీద పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే నడుము మార్కింగ్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ది బ్యాక్ వచ్చేటట్టు, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ ఇలాగా, ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా సగానికి మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ థ్రెడ్ పెట్టమన్నారండి, అంటే బ్యాక్ థ్రెడ్స్ కావాలి అన్నారు వాళ్ళు. జారిపోవు భుజాలన్నా సరే, అయినా సరే మనం కొంచెం క్రాస్గా వేసేసుకుంటే బెస్ట్ నెక్ వైపుకి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా జాయింట్ వేసేసేయండి, రెండో సైడ్ కూడా జాయింట్ వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే. కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా హ్యాండ్స్ని స్టిచ్ వేసేద్దాం. అంటే ఫ్రంట్ బ్యాక్ ఏదో వస్తుందో ఈజీగా అర్థమైపోతుంది. మనం కటింగ్ చేసినప్పుడే లోతు ఉంటుంది కదా, ఆ లోతు దగ్గర మనం ఒక మార్కింగ్ వేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏదో ఈజీగా అర్థమైపోతుంది. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా. ఇలా ఎక్కడో కూడా ముట్టలు రాకుండా స్లోగా సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ ఎగస్ట్రా వచ్చిందండి క్లాత్, అంటే నేను ఖర్చు పెట్టుకునేటప్పుడు ఎక్కువ పెట్టుకుంటే అలాగ వస్తుంది. ప్రాబ్లం లేదు, కట్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ వేసేద్దాం. మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి బ్లౌజ్ని. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇలాగా చూడండి. తర్వాత ఇంకొక సైడ్, ఇంకో సైడ్ కూడా అలాగే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అంతే. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్స్ అండి. నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి, సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలాగ బ్యాక్ పార్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్ని సగానికి, హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి మనకి కింద నడుము లూజు అంతే. ఆ మూడు ఉంటే చాలు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి కింద మనకి నడుము లూజు. ఇలాగ ఓపెన్ చేసుకుని నీట్గా కుట్ అనేది పైకి ఉండాలి. మన హ్యాండ్ జాయింట్ కుట్ అనేది పైకి పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ తర్వాత వచ్చేసి కింద కూడా అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి రెండో స్టిచ్ కూడా అలాగే వేసేసేయండి.
రెండో స్టిచ్ కూడా అలాగే వేసేయాలి. ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నా అలాగా. సో ఇదైతే అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, అక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టేసేయండి. చూడండి ఎలాగైతే కుడుతున్నాలో అలాగా. చూడండి ఇలాగా. ఇంకొక స్టిచ్, ఇంకో స్టిచ్ కూడా అలాగే వేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలండి, సైడ్ కూడా. చూడండి ఇక్కడ ఇక్కడ కూడా నేను క్రాస్కి ఎందుకు వేస్తున్నానంటే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి. ఎల్బో హ్యాండ్స్కి ఖచ్చితంగా మీరు ఇలాగ సైడ్కి వేసుకోవాలి. రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోండి. రెండో సైడ్ కూడా ఇలాగ కార్నర్ పెట్టేసుకుని వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా చేశారంటే చాలా మంచి ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. బ్లౌజ్ అయితే అయిపోయింది, చూడండి ఎలా ఉందో మీరే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా. అంతేనండి, బ్యాక్ ఓపెన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఇలాంటి మోడల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.